హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజైతే నేను బెండకాయ పుల్లగూర ఎంత అంటే అంత బాగా టేస్టీగా ఉంటుంది, అట్లానే హెల్తీ కూడా అండి. దీంట్లో పుష్కలంగా విటమిన్ ఏ, బిఈ, కే అన్ని విటమిన్స్ ఉంటాయి. బరువు తగ్గిస్తుంది, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఈజీ డైజెషన్ అండి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా అంటే చాలా మంచి ఇది ఉన్నాయన్నమాట. మన కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుందండి, ఫైబర్ అయితే హయ్యెస్ట్ ఉంటుంది. ఇంకా పైగా మనకు ఇందులో చాలా మెగ్నీషియము, పొటాషియము ఇలాంటి మినరల్స్ ఉండడం వల్ల మనకు పిల్లల్లో పెద్దల్లో కూడా జ్ఞాపక శక్తి కూడా బాగా ఉంటుందండి. ఇలాంటి వెజిటబుల్తో మనము ఈరోజు ఎలా చేయాలనో చూస్తామండి పుల్లగూర. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మీతో ఒక రెసిపీ షేర్ చేస్తున్నాను, బెండకాయ పుల్లగూర అనమాట. వాటికి కావాల్సిన ఐటమ్స్ చూడండి, చూద్దాం. ఫస్ట్ బెండకాయలు ఈ మాదిరి బాగా కడిగేసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక్కొక్క కాయను హాఫ్ హాఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లానే మనము గ్రీన్ చిల్లీ వాడుతున్నా దీనికి, పచ్చిమిర్చి, టొమాటో, ఒక టొమాటో, ఒక పెద్ద ఉల్లిపాయ, అట్లనే కొంచెం చింతపండు పెట్టుకున్నాను. ఇంకా అట్లానే ఇంగువ, వాటరు, ఇంకా వచ్చేసి తరువాత గింజలు అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఎలా చేయాలనేది. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను కదా, ఈ కుక్కర్లో వచ్చేసి మనము బెండకాయలు అన్ని ఐటమ్స్ వేసుకోవాలండి. బెండకాయలు వేసేసుకోవాలి, అట్లనే ఆనియను, చింతపండు, అట్లనే టొమాటో కట్ చేసి పెట్టుకున్నది అన్నీ కూడా దీంట్లో కుక్కర్లో వేసేసుకున్నాము. చూడండి, ఇవి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోనక్కర్లేదు, ఉడుకుతాయి కదా. వేసుకున్న తర్వాత మనము వాటర్ వేస్తున్నాను. చూడండి, ఒక హాఫ్ గ్లాస్ వేయండి చాలు. వాటర్ వేసేసి కొంచెం అంటే కొంచెము ఇందులో పసుపు వేస్తున్నాను. పసుపు వచ్చేసి ఒక క్వార్టర్ టీ స్పూన్ వేయండి. వేసిన తర్వాత జస్ట్ ఊరికే అలా మిక్స్ వేస్తున్నాను నేను. ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసేసి ఒక రెండు విజిల్స్ రానిద్దామండి. ఇక్కడ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి చూపిస్తాను ప్రాసెస్. రెండు విజిల్స్ అయితే రానివ్వాలి. ఇప్పుడు మనము మూత తీసి చూపిస్తాను నేను ఎలా ఉంటుంది అనేది. కొంచెం కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం జాగ్రత్తగా అంత గ్యాస్ పోయేంతవరకు మనం ఓపెన్ చేయకూడదండి. ఓపెన్ చేస్తే ఇలా ఉంది మనకు, ఓకేనా? ఇక్కడ మనము కొంచెం సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ మైన వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఎనపాలన్నమాట, అంటే పప్పు గుత్తి తీసేసుకొని ఇలా బాగా మెత్తగా అయ్యేంతవరకు, అంటే మరీ మెత్తగా కాదనమాట, ఒక రకంగా మెత్తగా అయ్యేంతవరకు ఎనపాలి వాటిని. అంటే మనం చింతపండు, పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటో ఇవన్నీ ఏంటంటే మనం ఏం ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదు, ఒట్టి వాటర్ వేసి ఉడకబెట్టేసి ఇప్పుడు వచ్చి ఇలా ఎనుపుతున్నాం అన్నమాట. ఈ మాదిరి మనము ఎనుపుకోవాలన్నమాట. ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత బాగుందో, మొత్తం అన్నీ బాగా మొత్తంగా మెదక్కోకుండా కొంచెం కొంచెం బాగా మెదిగినాయన్నమాట. ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసుకుందాము. సైడ్ పెట్టేసుకొని మనము తరువాత గింజలు వేయిస్తామన్నమాట. కొంచెము ఒక అర టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను జస్ట్ తరువాత గింజలు వేయించడానికి పైన. ఇక్కడ మనము ఆయిల్ కాగానే తరువాత గింజలన్నీ వేస్తున్నాను. అట్లనే కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం కరివేపాకు, అట్లనే వెల్లుల్లి, కొట్టిమిర్చి. కొంచెం కాగనిచ్చిన తర్వాత తరువాత గింజలన్నీ బాగా కాగిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసి స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి ఇంగువ అన్నమాట, జస్ట్ కొంచెం ఇంగువ వేస్తాను. ఇంగు వేసి అలా అనేసి ఇప్పుడు వచ్చి మనము దీంట్లో కలిపేస్తున్నాం. చూడండి ఎంత బాగా ఎమ్మి మనకు ఈ పుల్లగూర రెడీ అయిపోయింది. అసలు ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చండి, ఇలా ఉంటేనే బాగుంటుంది. మరి వాటర్ వాటర్గా ఉంటే కూర ప్లస్ ఇది జిగట కదా, కూర ప్లస్ వాటర్ సపరేట్ అయిపోతుంది అనమాట. సో ఈ మాదిరి హాఫ్ గ్లాస్ అయితే మనకు ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, ఉంటుంది. అసలు మనకు చాలా హెల్తీ కూడా అన్నమాట. అన్నీ
ఇవి కూడా లేత బెండకాయ తీసుకోండి, ముదిర అయితే బాగుండదన్నమాట. ఇలా మనము బెండకాయ పుల్లగూర చేసుకుంటాం అన్నమాట. ఇది అన్నం లెక్క చేసిన ఈరోజు నేను. దీంతోపాటు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట, పచ్చడి అట్లనే కొంచెం పప్పు కూడా ఉంది. అట్లనే బెండకాయ పుల్లగూర కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్, డియర్ బాయ్.